చట్టబద్ధత ఏమైందని అడుగుదామందంటే రాహుల్ గాంధీ గారు అయితే ఢిల్లీలో ఉంటారు. చట్టబద్ధత హామీ ఏమైందో ఏ కాంగ్రెస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడించే వశం కాదు అధ్యక్ష. ఆయనను మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు, ఫ్రస్ట్రేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటారు. ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష, ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా, కనుగుడ్లతో గోటీలాడతా, లాగుల తొండలు జొరగొడతా, పండవెట్టి తొక్కుతా, గోసి ఊడగొడతా, లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెల్లరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది, 6 గ్యారంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష రావు గారు, బడ్జెట్ పైన మాట్లాడండి. ఇది నేను మాట్లాడలేను, గౌరవ సభానాయకుడు అన్న మాటలే యాజ్ చేసిన. బడ్జెట్ ఉన్నది అది. అయితే అధ్యక్ష, ఓకే అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష అయితే అధ్యక్ష, ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమానికి వెళ్ళారు హైదరాబాద్లో. నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను, అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం అనుకుంటా, వెంకయ్య నాయుడు గారు వేదిక మీద ఉన్నారు. ఆ వేదికలో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు కొంతమంది ప్రముఖులు రాజకీయాల్లో భాష బాగలేదు, రోజు రోజుకు దిగజారిపోతుంది, బడ్జెటే దిగజారిపోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిండు ఆ రోజు, ఇక ఈ అలర్ట్ నుంచి నేను భాష మార్చుకుంటా మంచిగా మాట్లాడతా అన్నాడు, కానీ మార్చుకోలేదు. సరే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ఐ రెస్పెక్ట్ యు. అధ్యక్ష అధ్యక్ష నేను అధ్యక్ష వారట్లా మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మా బాధల్లా ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి, ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసకబారద్దు అనేదే మా తాపత్రయం తప్ప వేరే లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, గ్రూప్ టూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎవరైనా వాయిదా వేయమని అడిగేది, సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు.